నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి కృషి మరవలేనిదని, ఆయన కృషితో కొల్చారం మండల చిరకాల స్వప్నం నెరవేరిందని కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్ అన్నారు. కొల్చారం బస్టాండ్ నుంచి వసురాం తాండా వరకు రీబీటీ రోడ్డు మంజూరు అయ్యింది. పనులను గ్రామ సర్పంచ్ ఉమా రాజాగౌడ్, దేవన్న గారి శేఖర్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 3 కిలోమీటర్ల రోడ్డు పనులకు గాను 1,50,00,000 మంజూరయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమా రాజాగౌడ్ దేవన్న గారి శేఖర్ ను మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో రోడ్డు పనులకు మోక్షం లభించిందన్నారు. మదన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వడ్ల ప్రభాకర్, పాండ్రా వెంకటేశం, ఆర్కెల నాగయ్య, పాలాట దుర్గప్రసాద్, పట్లోరి నరసమ్లు, గంధం కృష్ణ, జయరాం రెడ్డి పాల్గొన్నారు. పల్లి వరకు బీటీ రోడ్ 4.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ఇది మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు చొరవతో శాంక్షన్ కావడం జరిగింది. ఇది గత సంవత్సరమే శాంక్షన్ అయింది, కానీ నిధుల కొరత వల్ల దీన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ రోడ్డు వల్ల గ్రామ ప్రజలకే కాకుండా అంశానిపల్లి నుంచి వచ్చే స్కూల్ పిల్లలకు, అంశానిపల్లి గ్రామం నుంచి వచ్చే వారికి, వెల్దుర్తి వాళ్ళకు కూడా, ఇక్కడ నుంచి మెదక్ నుంచి వేయడం వల్ల కూడా అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎమ్మెల్యే గారి నిధులతో కొల్చారం బస్టాండ్ నుండి అంశానిపల్లి తాండా స్కూల్ వరకు 4.5 లక్షలతో మన బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. ఇది ఇంతకు ముందే శాంక్షన్ అయింది, కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ లేకపోతే కాంట్రాక్టు లోపం వల్ల కానీ ఈ రోడ్డు వేయలేకపోయారు. కాబట్టి ఈ రోడ్డు వేస్తున్నందుకు మనకు అంశానిపల్లి కాదు, కొంగూరు నుంచి కూడా ఈ ఆటోలు రావడం లేదు. ఆటోల వారికి కూడా మంచిగా మండలానికి రావాలంటే ఎంతో మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక ముందు ఎన్ని ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇప్పుడు ఇది కూడా ఈ రోడ్డు నుంచి కూడా అక్కడి వరకు అంశం మన వరిగొంతం వరకు కూడా వేయడం జరుగుతుంది.